శ్రీ వెంకయ్య స్వామివారి నామమండపంలో శనివారం నాడు ఈ విధంగా జరుపుకోవటానికి కారణమైన పరమాత్ముడికి నమస్కరిస్తూ మీ అందరికీ శుభాహ్వానం పలుకుతున్నాం. ఈ వారం మనమంతా ఇప్పటి వరకు 10 రోజులు జరుపుకున్న పుష్కరుడికి మనం నమస్కరించి పూర్తి చేసుకుని ఈరోజు వెంకయ్య స్వామి అనే మహాపురుషుడి సాన్నిధ్యంలో ఇప్పుడు జరుపుకుంటున్న గొప్ప సత్సంగం ఇది. ఈ ఒక విశేషం ఏంటంటే, ఈరోజు స్వామితో పరిచయం ఉండి వచ్చిన కుటుంబాల వారు స్వామి ఒక మధ్య వయస్సులో ఉన్నప్పటి మూలాలు తెలిసినవారు. అంతేకాకుండా 24వ తేదీ స్వామి భక్తులకు గొప్ప పర్వదినం. ఎందుకని పర్వదినము అంటే, 24వ తేదీ స్వామివారి ఆరాధన అని చెప్తారు. ఆరాధన అంటే స్వామి దేహం విడిచిన రోజు. స్వామి దేహం విడిచిన రోజు స్వామి భక్తులకు ఎందుకని పవిత్రమైన రోజు, ఎందుకనేది గొప్పది అని మిమ్మల్ని ఎవరినైనా అడిగితే దానికి ఏమి సమాధానం అంటే, వెంకయ్య స్వామి దేహంతో ఉన్న అప్పుడు కూడా మీలాగా నాలాగా దేహ పరిమితుడుగా లేడు, మనలాగా ఒక పరిమిత మానవుడుగా ఆయన ఎప్పుడూనూ లేడు. అందుచేత వెంకయ్య స్వామి వారు దేహం విడిచిన తర్వాత కూడా లక్షల కోట్లాది మంది భక్తులకు తన అనుగ్రహాన్ని యథారీతిగా పంచుతున్నారు. అందుకని భారతీయ ఋషి సంప్రదాయం ప్రకారము మహాత్ములకు మరణం ఉండదు. వాళ్ళ దేహం పోతుంది, వాళ్ళు ఉంటారు, చిన్మయంగా ఉంటారు. అందుకనే దేహంతో ఉన్నప్పటికంటే కంచి గరుడ సేవకు రంగనాయకుడి స్వామి ఉత్సవాలకి వచ్చినట్టు జనాలు వస్తారు అని చెప్పిన మాట స్వామి మాట ఇప్పుడు నిజమవుతూ ఉంది. అందుచేత సోదరులారా, ఈరోజు స్వామి మాట నిజమవుతున్నటువంటి రోజు. అటువంటి ఆగస్టు నెలలో స్వామివారి ఆరాధనోత్సవం అంటే అర్థం ఏంటంటే, పరిమిత దేహాన్ని విడిచి, ఇప్పుడు మీరు ఇక్కడ అందరిలో ఆయన ఉన్నాడు, అన్నిటిలో ఆయన ఉన్నాడు, విశ్వాంతరాళమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు అనే భావనకు ఆస్కారమైన రోజు, పరమపదాన్ని చేరిన రోజు, అమృతత్వాన్ని పొందిన రోజు ఆరాధనోత్సవం. అందుకని స్వామి భక్తులకు అది గొప్ప మహోన్నతమైన, మహోదారమైన, మహోజ్వలమైన పర్వదినం పండుగ రోజు. అందుకని ఆ సమయాన్ని గుర్తుపెట్టుకొని అంతకుముందున్న వెంకయ్య స్వామి వారి దేహానికైతేనేమో ఒక ప్రారంభము, కొనసాగింపు అంతం ఉంటుంది. ఆయన జీవ చైతన్యపు ధర్మానికేమో మరణమే ఉండదు, అమృతత్వమే ఉంటుంది, శాశ్వతత్వం ఉంటుంది. ఈ భారతీయ ఋషిధర్మానికి అంత చక్కటి ఉదాహరణ అయిన వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవం మనందరికీ కూడా గొప్ప పండుగ దినం గనుక. అయితే అప్పుడు ఏం చేయాలి అంటే, వీలైనంతమంది వీలైనంతసేపు స్మరణ చేయవలే. స్వామివారి చరిత్ర పారాయణ చేసుకోవటం, స్మరణ చేయటం, ఇక్కడ కానీ మీరున్న స్థలాలలో కానీ వీలైనంత ఎక్కువ శక్తివంతంగా సాధన, స్మరణ, మననము, నిధిధ్యాసనము, పూజాదిక కార్యక్రమాలు ఒక శ్రద్ధగా నిష్ఠగా చేసుకోవటం అనేది భక్తులైన వాళ్ళకి తగినది. అదేవిధంగా స్వామి పేరు మీద చేసేటటువంటి యజ్ఞదాన తపకర్మలు కూడా ఉత్తమమైనటువంటి సాధనమే అవుతాయి. అందుచేత సోదరులారా, సమిష్టిగా భక్తులందరూ ఒకచోట కలిసి ఒక మహానుభావుణ్ణి ఆరాధించుకునే పరమపావన పవిత్ర దినము వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవం. అది ఆగస్టు నెలలో వస్తుంది కాబట్టి దానికి దగ్గరగా వచ్చేప్పుడు జరుగుతున్నటువంటి మంచి సత్సంగం ఇది. మీకు కొత్త వాళ్ళు కొందరు ఉంటారు కనుక ఈ విశిష్ట సత్సంగంలో ప్రత్యేకత ఏమిటంటే, స్వామిని చూసిన వారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు కదా, స్వామితో దగ్గరగా ఉండి ఆయనతో గొప్ప గొప్ప అనుబంధాన్ని, గొప్ప దివ్య లీలలను, ఆయన అనుగ్రహాన్ని, కృపను అనుభవించిన వారు ఉన్నారు. వారు కానీ వారి కుటుంబీకులు కానీ వస్తారు. వచ్చి తాము ఎలా దాన్ని అనుభవించింది కేవలం పుస్తకాల్లో ఉండటమే కాదు, ప్రత్యక్షంగా వాళ్ళు ఇక్కడ మన ఎదుట వచ్చి చెబుతారు. ఆ మీరు విన్నది మీ సాటి వాళ్లతో పంచుకోవడం సత్సంగం. మీరు ఇక్కడికి రావడం, ఈ సమయంలో ఇక్కడ పాల్గొనడం, మనం చేస్తున్న ఈ సత్కార్యం, ఇవన్నీ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రమై ఉంటాయి. అంటే అక్కడ కూర్చొని ఆ సమాధి నుంచి స్వామి వింటుంటాడు, ఆయన చెప్పాడు, వెంకయ్య చాటుకు పోయినాక కదయ్యా ఎంతో వైశిష్ట్యం ఉండబోయేది. అటువంటి ఒకదానికి ఇది గుర్తు. అందుకని స్వామిని ప్రత్యక్షంగా ఎరిగినటువంటి భక్తులు చెప్పే వాళ్ళ అనుభవాలు వినడం, అదేవిధంగా అందరూ రాలేకపోతారు గనక ఇక్కడికి రాలేనటువంటి భక్తులకు సంబంధించిన
కొన్ని సంఘటనలు కూడా మనం సేకరించినవి చెప్పుకుంటాం. ఆ విధంగా స్వామి గురించి ప్రత్యక్షంగా ఆయన సన్నిధిలో జరిగేటువంటి విశిష్ట సత్సంగం ఇది. ఇప్పుడు ఈరోజు వచ్చిన అతిథుల గురించి మా చిరంజీవి సౌభాగ్యవతి ఇందిరమ్మ చెప్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశిష్ట సత్సంగానికి దొత్తలూరు కమ్మవారి పాళెం నుంచి వేలూరు హనుమంతయ్య నాయుడు గారు విచ్చేసి ఉన్నారు. అలాగే ఇంకొక విశిష్ట అతిథి వెంకటరెడ్డిపల్లి నుంచి కమతం గంగమ్మ గారు విచ్చేసి ఉన్నారు. వేలూరు హనుమంతయ్య నాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. కమతం గంగమ్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. హనుమంతయ్య నాయుడు గారు స్వామిని చిన్న వయసు నుంచే చాలాసార్లు చూశారు. స్వామిని అడిగి ప్రతి విషయంలోనూ స్వామితో సన్నిహితంగా మెలిగారు. వెంకటరెడ్డిపల్లె అనగానే స్వామి అక్కడ ఎంత మేలు చేశారో మనకి ఎన్నో సందర్భాల్లో చెప్పుకుని ఉన్నాము. అక్కడ వెంకటరెడ్డిపల్లె దగ్గర తోట బావులు అని ఉంటాయి. అక్కడ ఒక 5 బావులు ఉన్నాయి. అవంతా ఉప్పు నీళ్లు అవన్నీ ఉన్నప్పుడు స్వామి ఒక బావిలోంచి నీరు ఇంకో బావిలోకి, అక్కడ కాలువల్లో నీళ్లు బావుల్లోకి ఈ విధంగా స్వామి పోసి అక్కడ మంచినీరుగా మార్చటము, అక్కడ ఆ గ్రామాల చుట్టుపక్కల గ్రామాలకంతా పంటలు లేని రోజుల్లో ఈ విధంగా మంచినీళ్లు మార్చి స్వామి వాళ్ళకి ఎంతో మేలు చేశారు. ఈ కమతం గంగమ్మ గారి భర్త కమతం బ్రహ్మయ్య గారు, ఆయన చిన్న వయసు నుంచే స్వామి భక్తుడు. స్వామి ఏ విషయంలో అయినా స్వామిని అడగందే ఏ పని చేసేవారు కాదు. ఒక చిన్న స్థలం కొనుక్కున్నా కానీ, పొలంలో ఏదైనా పంట వేసుకోవాలన్నా కానీ ప్రతి విషయంలోనూ స్వామిని అడిగే చేసేవారు. అలాగే యుక్త వయసు వచ్చాక తనకి ఇంట్లో వివాహ సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు స్వామి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక 4-5 సంబంధాలు చూసుంటారు. ఈయనేం చెప్పకుండానే స్వామి ఒక 5 రాళ్ళు పెట్టుకోమని చెప్పటం, ఒక 4 రాళ్ళు మాత్రం తీసేసి ఈ రాయిని చూపించి ఈ సంబంధం అవుతుంది అనటం, అలా అమ్మగారిని సెలెక్ట్ చేసి గంగమ్మ గారిని బ్రహ్మయ్య గారికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి అమ్మ వచ్చిన తర్వాత మీకు బాగా కలిసి వస్తుందని స్వామి చెప్పటం జరిగింది. ఆ విధంగానే మాకు బాగా అభివృద్ధి, కుటుంబం బాగా జరిగిందని అమ్మ మనతో తన విశేషాలను అనుభవాలను పంచుకున్నారు. స్వామితో ఆమెకున్న అనుభవాలను ఆ మాటల్లోనే మనం విందాం. ఇప్పుడు మనందరం ఒకరికొకరం కనిపిస్తున్నాం. మనందరిలోంచి మనం వెంకయ్య స్వామి కనిపిస్తున్నాం. ఆయన సమాధిలో చేరి మన అనుగ్రహిస్తూ మనందరిలోంచి మీరు మాట్లాడుతుండేదంతా ఆయన వింటున్నారు. కాబట్టి మీకు సభలు సమావేశాల్లో మాట్లాడటంలో పెద్ద ప్రవేశం ఉన్నా ఉండకపోయినా ఇది ఒక ఇంటి సమావేశం, భక్త సమావేశం, సత్సంగం. అందుకని మనం ప్రశాంతంగా ఇక్కడేం తొందర ఉండదు. స్వామితో మీకు ఏమి జ్ఞాపకం ఉన్నదో అది మీకు జరిగి ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి జరిగి ఉండవచ్చు అనేది మన వీళ్ళందరికీ చెప్పు ఉండం. ఈ చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి, మన జన్మ సార్థకం అవుతుంది. ఎలా సార్థకం అవుతుంది? సార్థకం అంటే ప్రయోజనకరంగా అవటం అంటే ఏమిటి? ఇప్పుడు మన మామూలు మనుషులాగా పుట్టడం, పెరగడం, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం, పిల్లల్ని కని పెంచి వాళ్ళకి ఏదో ఇవ్వటం, ఇవన్నీ మానవ సహజంగా జరుగుతాయి. కానీ ఇప్పుడు మనం కూర్చొని చేస్తున్న పని జీవితంలో విశేషమైంది. ఎట్లా జీవితంలో విశేషమైందంటే, మహాపురుషులు పుట్టడం ప్రపంచంలో అరుదు. పుట్టిన వాళ్ళు మనకు పరిచయం అవడం అరుదు. వాళ్ళు పరిచయం అయినా వాళ్ళు మనం గుర్తించడం అరుదు. గుర్తించిన వాళ్ళతో మనకు దివ్యలీలా అనుభవాలు ఉండటం చాలా అరుదైన విషయం. అటువంటి ఒక అరుదైన అనుభవం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది, స్వామి దయ తీసుకొచ్చింది. దీనివల్ల జరిగే ప్రయోజనం ఏంటంటే, ఏ ఒక్కరైనా మీరు చెప్పింది విని వాళ్ళ జీవితంలో బాగుపడి భక్తి శ్రద్ధలు పెరిగినా, వాళ్ళకి మేలు జరిగినా, దాని ద్వారా స్వామి యొక్క భక్తి శ్రద్ధలు వాళ్ళలో కలిగితే ఆ మేరకు మనం ఉపయోగపడినందుకు మన జన్మలో ఎంతో మేలవుతుంది ఒకటి. రెండవది ఏంటంటే జీవితం సార్థకం అవుతుంది. ఇది ఇక్కడి నుంచి రేపు ఇంటర్నెట్లో చూస్తారు. చూచిన వేల లక్షలాది మందికి అది ఒక ఉత్సాహజనకమైన కార్యక్రమంగా మిగిలి ఏ ఒక్కరికి మేలు చేసినా ఆ మేలు మన జన్మకు ధన్యత అవుతుంది. ఈరోజు ఈ క్షణాలన్నీ సార్థకం అవుతాయి. అందుకని జీవితంలో కొన్ని క్షణాలు చాలా గొప్ప ఉంటాయి. అటువంటి ఉన్నత క్షణాల్లో ఇప్పుడు ఒక క్షణం, ఒక సమయం మనది ఇప్పుడు మన అనుభవంలో. దేవుని ఆయన చూశాను వెంకయ్య స్వామిని. ఆయన మా వాళ్ళకు ఆయన మోస్తారు కర్రలో, అంటే మీరు చూసేప్పటికీ ఆయన మోస్తున్నారు, నడవలేస్తున్నారు, నడిచే పరిస్థితిగా నడిచేది లేదు. స్వామి మోస్తున్నారు, మా పల్లకలు తీసుకొస్తారు, చెప్పేదేమో చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు మనం నేను అడిగాను స్వామి, మా పెద్దోళ్ళు అడిగారు, తర్వాత నేను కూడా అడిగాను స్వామి నాకు చెప్పని. మా అమ్మ నాన్న కూర్చున్నారు, అడిగితే రాళ్ళు పెట్టుకోమన్నాడు, ఈ రాయి బాగుంది అని చెప్పాడు. నెల్లూరు సాయిబమ్మ అని అప్పుడు సరే. తర్వాత ఏం చెప్పాడంటే నీకు ఈ పక్క ఆదాయం ఉంది అన్నాడు. ఏ పక్క? ఇటు చూపించి ఈ పక్క ఆదాయం ఉందని చెప్పాడు. మీరు ఉండేదానికి ఆగ్నేయము
సరే మాకు చిన్న వయసు పెళ్లి కాలేదు నాకు ఏం ఆదాయం ఉంటుందని నేను అనుకున్నాను. ఒక రోజు కల్లా కనపడి స్వామి ఈ పక్క మీరు పోండి ఆదాయం వస్తుంది అని. నేనేమనుకున్నాను చిన్న వయసులో నాకు ఏం ఆదాయం వస్తుంది నేను ఈ పక్క పోతే ఏం చేస్తాను అనుకున్నాను. ఒక 10-15-20 రోజులు జరిగింది. 20 రోజులు జరిగినాక టొబాకో బోర్డు బెయిల్ తీసుకుని అన్ని మా ఊరి దగ్గరే పెడతారు. ఒక్క కంపెనీ మటుకు బెమ్మాసరు అని మా ఊరికి ఒక 5-6 కిలోమీటర్ దూరంలో కంపెనీ పెట్టారు. ఆ కంపెనీలో పొగాకు బేళ్లు నేను పెట్టాను. వేరే వాళ్ళంతా తెచ్చిపెట్టుకున్నారు. మాట మాట పెరిగి ఈ బేళ్లు నాకు ఇస్తావా నా బేళ్లు నువ్వు తీసుకుంటావు అని మాట జరిగింది. ఆ బేళ్లు నేను తీసేసుకున్నా మొత్తము తీసుకొని అమ్మాయి నాకు ఇదంతా జ్ఞాపకం లేదు. ఆ బేళ్లు పెట్టేశాను లాభం వచ్చింది బాగా. 4,000 రూపాయలు లాభం. 5,000 చిల్లర ఎంత లాభం వచ్చేసింది. అప్పుడు ఆహా మహానుభావుడు ఆయన చెప్పింది ఈ రూపకం కనిపించింది అని అప్పుడు అనుకున్నాం. అంతవరకు మాకు ఆలోచన లేదు. స్వామి వయసు ఎంత ఉంటది అప్పుడు? ఎంత నాకు 20-21 సంవత్సరం అయింది. ఇప్పుడు మీకు 60 ఏళ్ళు పైన. 62 ఇప్పుడు. 62 శుభం. చెప్పండి. ఆమానే చేసాము అయిపోయింది. మళ్ళీ నాకు 24 మా నాయన ఏం చెప్పాడంటే నాకు కడుపు నొప్పి వస్తుంది పోవటం లేదని చెప్పాడు. సరే స్వామి గారికి ఇంకా పెన్నబద్దులు అని ఆడ ఉన్నాడు స్వామి పెన్నబద్దులు. అప్పుడు స్వామి గారికి పోయాడు మా నాన్న. ఆయన పోతే ఆయన పుచ్చకాయ దెబ్బ ఇచ్చారంట. ఎవరో తెచ్చుకున్న పుచ్చకాయ దెబ్బ అది ఇది అంటే పగల కొట్టి ఆయన దెబ్బ ఇచ్చారంట. అది తింటే తగ్గిపోయింది. మా నాయనకి 80-90 సంవత్సరాలు వచ్చేదాకా కడుపు నొప్పే కనపడలేదంట. ఎంత గొప్ప మాట. ఎంత గొప్ప ఆయన మహత్యమే కానీ మళ్ళీ కడుపు నొప్పి అనేది జీవితంలో చూడలేదంట ఆయన. అది ఆ రోజు పోయింది. అది అక్కడ మీ నాన్నగారి నొప్పి తగ్గించి ఆరోగ్యం ప్రసాదించింది పుచ్చకాయ కాదు. ఎవరి చేతులు ఇచ్చారో ఆ చేతులు చేతులకు ఆధారమైన వెంకటస్వామి తపస్సు. అంతే అంతే తెలియదు కానీ మా నాన్న చెప్పాడు నాకు జీవితంలో ఇంకా కడుపు నొప్పి రాలేదు. ఆ స్వామి ఆ రోజు ఇచ్చాడు తినమన్నా తిన్నాను అంతే అంతే. ఇంకా నాకు నొప్పి లేదు. ఆరోగ్యం కూడా ఆయనకు అంత బాగుండేది. అది 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 90 సంవత్సరాలు లక్షలాది మందికి ఆరోగ్య ప్రదాత. అంటే ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా మనం కనుక శ్రద్ధగా కనుక అందరినీ కలిసి వాళ్ళ జీవిత విశేషాలు సేకరిస్తే చాలా మంది వాళ్ళ రోగం తగ్గినందువల్ల కృతజ్ఞతగా ఇక్కడికి వచ్చి గుండు కొట్టుకునే వాళ్ళు తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు ఎందరో ఉంటారు. మళ్ళీ అది ఈ రోజే కాదు ఆ రోజు కూడా జరిగింది అన్నమాట. నాకు 24లో పెళ్ళింది. 25 సంవత్సరం నేను మా షడుగుడు జి కోటేశ్వరరావు అని గూడూరులో ఆర్ఎంపి ఇంజనీర్ గా ఉండేవాడు. నేను భార్య భర్తలు ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఒక 1 సంవత్సరం రోజులు మమ్మల ఆయన నేను చిన్న కంట్రాక్ట్ ఇప్పించారు రోడ్ వర్క్ నేను బిల్డింగ్ కట్టి సైదాపురంలో పోలీస్ స్టేషన్ కట్టిస్తున్నాను. అప్పుడు ఏం చెప్పాడంటే స్వామి చూసేద్దాము ఆయన చెప్పాడు. ఈరా మన తులసిమూరు ఊరు ఏ ఊరు పెనమలూరు పోయాము. స్కూటర్ తెచ్చి ఇక్కడ గొడవ మూళ్ళు పెట్టాము. స్వామి ఇక్కడ లేడు. అప్పుడు ఆ ఊరికి పోయాము నడిచిపోయాము. ఇక్కడ బండి పోతు మోటార్ సైకిల్ అనేది నడిచిపోయాము. పోయినాక స్వామిని చూసినాము. మేము పోతా బిస్కెట్ ప్యాకెట్ తీసిపోయాము. స్వామి చూస్తే స్వామి సీతారాం అంటుండ్రు. మాకేం చెప్పలేదు. 2 గంటలు దాకా చూసాము. ఆమె స్వామికి నమస్కరించి బిస్కెట్ తీయిపోయినాను. వాళ్ళకి ఏమన్నాడు వేరే వాళ్ళకి ఇచ్చాము. ఆయన సైడ్ చూసి ప్రదర్శన చేసుకుని కిందకు వచ్చేసాము. ఇల్లు దిగి కొంచెం దూరం వచ్చామంక కొంత దూరం వచ్చినాక ఈయన పైగా చూసి సూర్యపాయ సైజు చూసి 2 గంటలైంది గూడూరు పోయి తల్లికి 4 గంటలు అవుతుంది ఈరోజు మనకు అనవలేదని చెప్పి అన్నాడు. మా దగ్గర ఎవరు లేరు మేమిద్దరమే బయటకు ఆ మనం మాట అనుకుంది ఏం తెలిసినో స్వామికి మాకు తెలియదు. స్వామికి అప్పుడు తెలిసిపోయింది. మేము ఆ స్వామి మనిషి పంపించి వాళ్ళు అనవలేదని కొంబాతున్నారు. పిలుచుకురామని మళ్ళీ పంపించాడు మమ్మీడ. మేము కొద్ది దూరం పోతానే మనిషి లేకపోతే వచ్చి స్వామిని తీసుకుపోయారు మమ్మల్ని. అయ్యా మీరు అన్నోలేదని కోపోతున్నారు అన్న తినండి అయ్యా నిండు. అప్పుడు మాకు సత్వసమ్మతంగా తులసింపూర్లో బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. చాలా సంతోషం. ఈ అనేది స్వామికి ఎట్లా తెలుసు భగవానుడు కాకుండా ఎట్లా తెలుసుదండి అందులో అప్పటి మాకు దైవభక్తి ఉంది. ఒక ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఆ రోజు ఏం జరిగింది స్వామిని చూడాలనుకున్నారు. చూడాలనుకుని గొలగూడికి వస్తే లేరు పెనవర్తికి వెళ్ళారు. పెనవర్తికి వెళ్ళి స్వామి దగ్గరకు ఎంతసేపు కొంతసేపు ఉన్నారు. బిస్కెట్ ప్యాకెట్ అది ఇవ్వకపోతే పక్కన వాళ్ళకి ఇచ్చారు. అంటే సరే మీరు సమర్పించాలనుకుని సమర్పించారు. సరే మీరేం చేశారు ప్రాపంచికంగా మామూలు అందరూ అనుకున్నట్టే ఉండి సరే ఇంక బయలుదేరదాం వెళ్ళాలి కదా అని కొంచెం దూరం వచ్చాక అరే 2 గంటలైపోయింది ఎక్కడ అన్నం ఈరోజు ఇంక అన్నం లేదు అని మీరు అనుకోగానే వెంకయ్య స్వామికి తెలిసి అక్కడి వాళ్ళకి చెప్పి అయ్యా పోయేవాళ్ళు అన్నం లేదు అనుకుంటున్నారు వాళ్ళని పిలిచి అన్నం పెట్టమని చెప్పాడు. ఎంత విశేషం అంటే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకుంటే మనకి ఎప్పటికీ అన్నం దొరుకుతుంది. ఏ విధంగా అంటే మన ఆకలి తెలిసిన పరమాత్ముడు ఒకడు మన గురించి తెలుసుకుంటున్నాడు. అంటే వెంకయ్య స్వామి ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చిన మీరందరూ మనమందరం మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి
మనకు ఆకలి వెయ్యంగానే మన మనస్సులో అనుకోగానే నారాయణుడైనా భగవంతుడైన వెంకయ్య స్వామికి తెలుస్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఒకటి. అదేవిధంగా ఆకలేసినప్పుడు మనం అమ్మకు చెప్పుకుంటాం, నాన్నకు చెప్పుకుంటాం, లేదా హోటల్కి అయ్యే బాబు అన్నం అని ఆర్డర్ చేస్తాం. అటువంటిది భగవంతుడికి చెప్పుకొని అన్నం తినటం, తినే ముందు కొంచెం ఆహారం కనీసం ఒక్క ముద్దైనా పక్కన పెట్టడం. సాటి జీవులు ఆకలిని ఆలోచిస్తే మనకెప్పటికీ అన్నం ఉంటుందనేది ధర్మం. ఇప్పుడు వీరి విషయంలో జరిగింది ఏంటి, తమకి పూటకు అన్నం లేదే అని ఆ సత్పురుషుడి దగ్గర అనుకోగానే ఆ నారాయణుడు ఈనాడు కోట్లాది మందికి పెడుతున్నారు. వెంకయ్య స్వామి పేరు మీద ఒక చిన్న పటం క్యాలెండర్ ఒక దగ్గర తగిలిచ్చి ఒక వీధి పక్కన ఒక చిన్న సాలేసి కూర్చుంటే అక్కడ వచ్చే భక్తులందరికీ కడుపు నిండా అన్నం లభిస్తుంది. కొంతకాలం ముందు ఈ గుళ్ళలో గోపురాల్లో దేవాలయాల్లో వీటిలో భోజనాలు పెట్టేవాళ్ళు కాదు, ఎక్కడో కొన్ని చోట్ల పవిత్ర పెద్ద దేవాలయాల్లో తప్ప. ఈనాడు సాయిబాబా గుళ్ళలో అయితేనేమి, వెంకయ్య స్వామి దేవాలయాల్లో అయితేనేమి, ఎక్కడైనా విశేషంగా భోజనం భక్తులకు లభిస్తుంది. ఇది వెంకయ్య స్వామి భావం. స్వామి అదిగో ఆ పక్కనే ఉండే అనికేపల్లి చూపించి భిక్ష తెప్పించి ఆ భిక్ష తెచ్చిన ఆహారం అందరికీ పెట్టి అయ్యాసదులైనాయా అంటే అందరికీ ఆహారం లభించిందా అని అడిగి మర్యాదగా ఆ తర్వాతనే వారు ఆయన భిక్ష స్వీకరించేవారు. ఆయన ఎన్నిసార్లు చెప్పారు, ఈ ఆహారం స్వీకరిస్తే మీకు పాపాలు పోతాయి, మీ రోగాలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి, కాబట్టి భోంచేయండి అని ఆహారం భిక్షాన్నం పెట్టించేవారు, పరమ ప్రశస్తమైందని. ఆ విధంగా వీళ్ళని వెనక్కి పిలిచి విందు భోజనం పెట్టారు. కాబట్టి మీరు జన్మంతా అన్నం తినేటప్పుడు వెంకయ్య స్వామిని తలుచుకొని తింటే మీ ఆకలి వేళ వేరొక ప్రాణి ఆకలిని గురించి ఆలోచించినట్టయితే మీకు సమస్త శుభాలు జరుగుతాయని దీనికి భావం. ఆ విధంగా చేసినట్టయితే మనందరికి కూడా అటు వారికి లాగే మనకు కూడా జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడండి.